ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీరు సోషల్ మీడియాలో ఎక్కడొక చోట చూసి ఉంటారు. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న లేడీని ది సెర్బియన్ డ్యాన్సింగ్ లేడీ అని అంటారు. ఈ లేడీ ఎవరో అనేది ఒక మిస్టరీ. 2019లో ఈ సెర్బియన్ డ్యాన్సింగ్ లేడీ గురించి ఒక వీడియో ఫస్ట్ టైం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఈ సెర్బియన్ లేడీ ఒక హాస్పిటల్ బయట డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో మనకు తన ఫేస్ కనపడదు. ఎవరైనా ఆ లేడీని డ్యాన్స్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేస్తే ఆ లేడీకి తెలిసిపోతుంది. అప్పుడు ఎవరైతే ఆ లేడీని రికార్డ్ చేశారో ఆ వ్యక్తి దగ్గరికి కత్తితో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఆ లేడీ దగ్గర కత్తి కూడా ఉంటుంది. ఈ వీడియో ఒక్కటే కాదు, ఇలాంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో చూస్తే ఆ లేడీ డ్రెస్ మీద రెడ్ కలర్లో కొన్ని మరకలు ఉన్నాయి. కొంతమంది ఆ మరకలు రక్తపు మరకలు అని అంటున్నారు. ఇలాంటి చాలా కేసులు సెర్బియాలో రికార్డ్ అయ్యాయి. కానీ అక్కడి పోలీసులు చెప్పేది ఒక్కటే, మీకు ఒకవేళ ఇలా ఎవరైనా లేడీ ఇలా డ్యాన్స్ చేస్తుంటే ఆ లేడీ దగ్గరికి వెళ్లకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అక్కడి పోలీసులు చెప్పారు. ఎందుకంటే ఆ లేడీ చాలామందిని దాడి కూడా చేసింది కాబట్టి. ఈ మధ్య చాలామంది గూగుల్లో ఈ సెర్బియన్ లేడీ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ లేడీ ఎవరో అనేది ఒక మిస్టరీనే. చాలామంది ఒక థీరీ చెప్తున్నారు. ఆ థీరీ ఏంటి అంటే, ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి మెంటల్ డిసార్డర్ ఇల్నెస్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు. ఇది ఒక మెంటల్ డిసార్డర్ ప్రాబ్లం. ఇలా చేస్తున్న వాళ్ళకి అందరిలా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ కాలేదని చెప్తున్నారు. ఈ థీరీని కొంతమంది ఎందుకు చెప్తున్నారంటే, ఈ సెర్బియన్ లేడీ ఫస్ట్ వీడియోలో ఒక హాస్పిటల్ ముందు ఉంది కాబట్టి. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఈ సెర్బియన్ డ్యాన్సింగ్ లేడీ వీడియోస్ అన్నీ చూస్తే ఆ వీడియోస్ కింద కామెంట్స్ ఇలా ఉంటాయి, సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్. ఇలా ఎందుకు చాలామంది కామెంట్ చేస్తున్నారంటే, వాళ్ళు ఈ సెర్బియన్ లేడీని ఒక స్పిరిట్ అని నమ్ముతున్నారు కాబట్టి. చాలామంది ఇలా కూడా చెప్పారు, ఈ సెర్బియన్ లేడీనే అయి ఉండకపోవచ్చు, మ్యాన్ కూడా అయి ఉండొచ్చు, స్పిరిట్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఈ సెర్బియన్ లేడీ ఫేస్ ఎవరు ఇంతవరకు చూడలేరు కాబట్టి. ఎందుకంటే గోస్ట్లకి స్పిరిట్లకి ఫేస్ ఉండదు కాబట్టి. ఈ సెర్బియన్ లేడీ లాగా చాలామంది ప్రాంక్స్ కూడా చేశారు. సెర్బియన్ లేడీ లాగానే డ్రెస్అప్ అయ్యి ప్రాంక్ చేశారు. ఆ వీడియోల కింద చాలామంది ఇది కామెడీ చేసే విషయం కాదని కామెంట్ చేశారు. ఈ సెర్బియన్ డ్యాన్సింగ్ లేడీ కేసులు మోస్ట్లీ సెర్బియాలో జరిగాయి, మన ఇండియాలో అయితే ఇంతవరకు జరగలేదు. ఒకవేళ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే బెటర్ ఆ లేడీ దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మీద. ఇలా ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇది ఫేక్ అని మనం చెప్పలేం కాబట్టి. ప్రజెంట్ ఇది ఫేక్ అని ప్రూఫ్స్ లేవు కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు కూడా ఈ వీడియోని చూశారు కాబట్టి ఇంతకైనా మంచిది. సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.